ఎట్టా ఏమి అసలు కువైట్ ఎక్స్పో మొత్తం నా మాదిరి అయితే ఎవరు చేయలే. హవెల్లీ ఇంటీరియర్ ఏరియా ఇదంతా ఎలా ఉందో చూడండి, అంతా అపార్ట్మెంట్స్ అనమాట, అంతా రెంట్ కుంటారు ఇక్కడ, అంతా రెంట్కే ఉంటారు. చూడండి ఏడు వచ్చే అతను మస్త్రి నైట్ లేస్తాం పోతా అంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఒక లైక్ అయ్యండి అబ్బా ప్లీజ్. ఓకేనా, ఈరోజు అయితే రెండే ఆర్డర్లు ఆల్రెడీ అయితే ఒక ఆర్డర్ ఇచ్చేసాను, హదియా. ఇది క్యాష్ మొత్తం అయితే పేమెంట్ అయితే ఆన్లైన్లో కట్టేశారనమాట, 6 దినార్లు ఇది. ఓకేనా, ఇది పత్తురా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి కువైట్ సిటీకి వెళ్ళాలా. కువైట్ సిటీలో కాంటినెంటల్ హోటల్, హోటల్లో డెలివరీ అనమాట మా చాయ్. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆడ హోటల్లో ప్రిపేర్ చేసి అమ్ముకుంటారనమాట, అది విషయం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు అయిపోయాక మళ్ళా హవేలీకి వెళ్ళాలా. హవేలీకి వెళ్ళి అక్కడ మెకానిక్ షెడ్లో వచ్చి బిల్లులు తీసుకోవాలా, తీసుకొని పోయి మన కంపెనీలో ఇచ్చేస్తా అంటే వాళ్ళు పేమెంట్ చేస్తారనమాట. ఓకేనా, ఇంకా వెళ్తూ వెళ్తూ చూపిస్తాను ఏరియా మొత్తం కూడా. ఓకే, ఇదంతా హదియా ఏరియా అనమాట. నేను ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చేసాను, ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు హవేలీకి వెళ్తున్నాను. హవేలీలో బిల్లులు ఉన్నాయి, అవి తీసుకోవాలా. అవి తీసుకొని తర్వాత మళ్ళీ కాంటినెంటల్ హోటల్ సిటీలో ఉండదు, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇదంతా హదియా ఏరియా, చూడండి ఎలా ఉండదో. ఇది ఏరియా వచ్చి 40 నెంబర్ రోడ్డు అనుకొని వస్తుంది మీకు, అది కనిపించేది మెయిన్ రోడ్డు ఏరియాలోకి ఎంట్రీ అయ్యి 40 నెంబర్ రోడ్లో నుంచి ఎంట్రీ అయ్యేదానికి మెయిన్ రోడ్డు ఇది. ఓకేనా, చూడండి గార్డెనింగ్ కానీ హౌసులు కానీ ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎవరైనా మన వాళ్ళు ఉండి మన వీడియోలు చూసే వాళ్ళు ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, ఈసారి వచ్చినప్పుడు గ్యారంటీగా కలుద్దాం. ఓకేనా, నేను వాటర్ ట్యాంక్ అని చెప్పాను కదా, కూల్డ్ వాటర్ అదే అనమాట. చూడండి ఖర్జూరం చెట్లు ఎలా ఉంటాయి, ప్రతి ఇంటి ముందర ఖర్జూరం చెట్లు ఉంటాయి. ఇక్కడ అంతా విల్లాస్ అనమాట, డూప్లెక్స్ హౌసులు ఇవంతా కూడా లాస్గా ఉన్నాయి హౌసులు అన్నీ కూడా. ఇది ఏరియా లోపల అనమాట, ఇంటీరియర్, ఇంటీరియర్లో ఇలా ఉండాలి. ఇది బ్లాక్ 2, ఇది మనకు రైట్ సైడ్ కనిపించేది బ్లాక్ 2 ఏరియా. ఓకేనా, హదియాలో బ్లాక్ 2, మనం వచ్చిండేది వచ్చి బ్లాక్ 1 ఆర్డర్ ఇచ్చిండేది, బ్లాక్ 1 నుంచి బ్లాక్ 2లోకి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ వేసుకొని ఇదే రోడ్లో వచ్చి మెయిన్ రోడ్ ఎక్కాలి, 40 నెంబర్ రోడ్ ఎక్కాలి. ఇది సిగ్నల్ అనమాట, ఈ సిగ్నల్లో నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని మళ్ళీ మనం 40 నెంబర్ రోడ్ ఎక్కాలి. 40 నెంబర్ రోడ్ ఎక్కి నేరుగా ఒకటే రోడ్డు పట్టుకొని లాస్ట్కి వెళ్ళిపోవాలన్నమాట, హవల్లీకి వెళ్ళిపోవాలి. ఓకేనా, మనం ఇప్పుడు 40 నెంబర్ రోడ్లోకి దిగుతున్నాము, అది ఆ ఏరియాలో నుంచి 40 నెంబర్, ఆడ కనిపించేది 40 నెంబర్ రోడ్ అదే. మామూలు ఇంకా 40 నెంబర్ రోడ్డు స్పీడ్ వచ్చి తక్కువ అంటే 80 కన్నా పైన వెళ్ళాలా, ఎక్కువ అంటే 120 కన్నా ఎక్కువ దాటకూడదు అనమాట. ఓకేనా, ఇది 40 నెంబర్ రోడ్డు. ఇది నేరుగా బ్యాక్ సైడ్ వెళ్తే నేరుగా వచ్చి సౌదీ వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ నేరుగా పైకి వెళ్ళామంటే, ఇప్పుడు వెళ్ళే రూట్లో నేరుగా వెళ్ళిపోయామంటే కువైట్ సిటీలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, చూడండి ఎలా ఉందో రోడ్డు. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి ఈరోజు, ప్రజెంట్ అయితే 47 సెంటీగ్రేడ్ ఉంటుంది అనమాట ఎండ, చాలా ఎక్కువ ఉండాలి. మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది వచ్చి జాబర్ అల్ అలీ ఏరియా అనమాట. రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి, అదండి పొట్టెలు పొట్టెలు ఎత్తుకొని పోతున్నట్టు చూడండి, పొట్టెలు గొర్రెలు అంటారు కదా. ఇంకా ఈరోజు శుక్రవారం, రేపు ఈరోజు రేపు వీళ్ళు ఇక్కడ శుక్రవారం శనివారం వీకెండ్ అనమాట, హాలిడేస్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఫామ్ కాడికి పోయి పొట్టెలు కూడా పట్టుకొచ్చుకొని, ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, సింగిల్ ఫ్యామిలీస్ అయితే కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక పొట్టెలు కొట్టుకొని తినేస్తారు, ఒకరోజుకి అయిపోతారు. ఈ బండికి ఒక్కదానికే రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, ఏ బండికే ఉండదు. మన ఇండియా టైప్లో స్టీరింగ్ ఉండేది ఆ బండికి ఒక్కదానికే, ఫోర్క్ లిఫ్ట్ లిఫ్ట్ అది లిఫ్ట్ బండి అనమాట. ఏదన్నా సిమెంట్ కానీ అలాంటివి ఏదన్నా పైన ఎత్తి పెట్టేదానికి అలాంటికి అలాంటి వాటికి వాడతారు ఇవి వెహికల్. మొన్న ఒక బ్రదర్ కామెంట్ చేశాడనమాట, ఇక్కడ కువైట్ వాళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో చూడండి అనేసి పెడితే ఒక షార్ట్కి కామెంట్ చేశాడు, బొంగివే కాదు వీళ్ళ కరెంటీ తప్పితే ఇంకేమి రాదు, 20% పీపుల్కే ఇంగ్లీష్ మాట్లాడతారు అని పెట్టాడనమాట. దానికి చెప్తాను ఎనభయ్యా, ఇక్కడ కువైట్లో అయితే పాత వాళ్ళకైతే ఇంగ్లీష్ రాదు, పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ముసలివాళ్ళకైతే ఇంగ్లీష్ రాదు. ఆల్మోస్ట్ 80% పీపుల్కి ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మనకన్నా బాగా మాట్లాడతారు వీళ్ళు కువైట్ వాళ్ళు. ఓకేనా, వీళ్ళు స్టడీయింగ్ ఇదంతా కూడా ఫారిన్లో ఉంటుంది, చాలామంది ఫారిన్లో సెటిల్ అయిపోయే వాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు, అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు అలా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు ఇంగ్లీష్ వస్తే చాలు భయ్య, కొద్ది కొద్దిగా మాట్లాడేది వస్తే చాలు, ఇక్కడ హోమ్ డెలివరీ కానీ అలాంటివి అంతా కూడా ఇచ్చుకోవచ్చు. లేదు మీరు జిమియాలకు కానీ లేకపోతే అలాంటి వాటికి కానీ డెలివరీలకు వెళ్ళాలంటే కంపల్సరీ హిందీ ఉండాలా, హిందీ మాట్లాడాలన్నమాట. హిందీ మాట్లాడితే మన ఇండియా వాళ్ళే ఉంటారు, 90% ఇండియా వాళ్ళే ఉంటారు. లేదు ఈ ఇవి ఉంటాయి కువైట్ జమియాలు కోఆపరేటివ్ సొసైటీలు అనమాట, వాటిలో అయితే మొత్తం వీళ్ళే ఉంటారు మస్రి వాళ్ళు.
అక్కడైతే కంపల్సరీ అరబీనే మాట్లాడరు. కొంతమందికి అయితే ముస్లిం వాళ్ళకి కొంతమందికి అయితే అసలు ఇంగ్లీష్ కూడా రాదు, ఓకేనా? వాళ్ళు ఓన్లీ అరబీనే మాట్లాడతారు, ఓకేనా? ఇదే కువైట్ రాజుగారి ప్యాలెస్. మీకు రైట్ సైడ్ చెట్లు అన్నీ ఉంటాయి కదా, అదే అనమాట లోకల్ పక్క ప్యాలెస్ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారో ఏమో తెలియదు. వచ్చేసాము హవేలీలకి, ఆడ కనిపించేది అనమాట అదంతా హవేలీ ఏరియా, ఓకేనా? మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా అనమాట ఇక్కడ. అందరూ ఉంటారులేండి, బయట కంట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి రూములు రెంట్కి తీసుకొని ఉంటారనమాట ఈ ఏరియాలో ఎక్కువ, ఓకేనా? ఇప్పుడు 40 నంబర్ రోడ్డు నుంచి మనం లోపలికి వెళ్ళాలా, హవేలీ ఏరియా లోపలికి. నేరుగా మెకానిక్ షెడ్ కాడికి వెళ్ళి అక్కడ బిల్లులు ఉన్నాయి, బిల్లులు తీసుకోవాలన్నమాట. ఇటు వెళ్ళినా వెళ్ళచ్చు, ముందర 3 నెంబర్ రోడ్ ఎక్కినా వెళ్ళచ్చు. మనం 3 నెంబర్ రోడ్ ఎక్కితే నాకు దగ్గర అనమాట మెకానిక్ షెడ్ కాబట్టి నేను 3 నెంబర్ రోడ్ ఎక్కుతాం అనుకుంటున్నాను, ఓకేనా? ఇదంతా హవలీ ఏరియానే, 40 నెంబర్ రోడ్ అనుకుని హవలీ ఏరియా రైట్ సైడ్ ఉంది. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లో, ఇంకా కువైట్ సిటీలో అయితే ఇంకా పెద్ద ఉంటాయి, ఎంత అపార్ట్మెంట్లు అనమాట. ఇక్కడ రెంట్కు ఉండే వాళ్ళు, కువైట్ వాళ్ళు రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళకి ఇండ్లు ఉండవు, రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. బోట్ కూడా ఉండదు చూడండి, హవల్లీ అనేస్ మీకు ఎక్కడికక్కడైతే బోట్లు ఉంటాయన్నమాట. ఏరియాలకు మీ ఏరియా ఏ ఏరియాకి వెళ్ళాలన్నా కూడా బోట్లు ఉంటాయి. వాళ్ళ ఏరియాకి వెళ్ళా ఏరియా లోపలికి వెళ్ళాక మీరు బ్లాక్లోకి వెళ్ళాలంటే బ్లాక్లు కూడా బోట్లు ఉంటాయి, కానీ హౌస్ నెంబర్లో దొరకవు అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలో మ్యాప్ పెట్టుకోవాలి. మీకు రైట్ సైడ్ కనిపించేది బ్లాక్ 1, రైట్ సైడ్ కనిపించేది బ్లాక్ 2, లెఫ్ట్ సైడ్ కనిపించేది బ్లాక్ 1 అనమాట. మనం ఇప్పుడు నేరుగా వెళ్ళిపోవాలా, గ్రీన్ సిగ్నల్ ఉంది, తొందరగా వెళ్ళాలి, మళ్ళీ రెడ్ సిగ్నల్ పడిందంటే ఇబ్బంది, ఓకేనా? మళ్ళీ తొందరగా వెళ్ళాలనేసి స్పీడ్ దొక్కినారంటే 80 పైన కొన్ని సిగ్నల్, ఒక్కొక్క సిగ్నల్లో ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. కొన్ని సిగ్నల్లో 60 ఉంటుంది, కొన్ని సిగ్నల్లో 80 ఉంటుంది. ఆ స్పీడ్ దాటి వెళ్ళినా కూడా మీకు పైన వస్తుంది, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం 60 స్పీడ్ మెయింటైన్ చేయండి సిగ్నల్. హవేలీ అంటేనే ట్రాఫిక్ జామ్. మనం నేరుగా వెళ్ళాలా, ఈ దువార్లో కూడా నేరుగా వెళ్ళిపోవాలన్నమాట. శనివారం కాబట్టి పెద్దగా లేదు ట్రాఫిక్. మామూలుగా అయితే ఈ దువార్లో ఎట్టుంటుందంటే ఇసుకేస్తే కూడా రావడం అనమాట, ఆ మాదిరి ఉంటుంది ట్రాఫిక్. కార్లు మొత్తం కార్లు ఉంటాయి, ఎక్కడ వెళ్ళాలన్నా ఇబ్బంది. మనం ఈ హవల్లీ ఏరియా అంటేనే ట్రాఫిక్ జామ్ ఏరియా. హవల్లీ కానీ, సాల్మియా కానీ, జాబ్రియా కానీ, అలాగే కువైట్ సిటీ కానీ, ఇవంతా ట్రాఫిక్ జామ్ ఏరియాస్ అనమాట. ఇక్కడ ఈ ఎండలకు ఏమవుతాయంటే కార్లు ఇట్టే ఎండలో పెట్టేసి ఉంటారు కదా, ఈ వేడికి పెట్రోల్ ఫైర్ అయ్యి ఫైరింగ్ అయిపోతాయి, బండ్లే కాలిపోతాయి అనమాట, రోడ్లో నడి రోడ్లో కలిపోతాయి కూడా. చాలా డేంజర్. ఏంది 47 ప్రజెంట్, ఇంకా రేపు నెలలో ఇంకా పెరుగుతుంది అనమాట, 48 50 కూడా దాటిపోతుంది, అంత టెంపరేచర్స్ ఉంటాయి ఇక్కడ. విపరీతంగా ఉంటాయి టెంపరేచర్స్. ఇదంతా హవల్లీ ఏరియానే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుండదు హవల్లీ. ఎవరైనా కోవిడ్ వచ్చే వాళ్ళు ఉంటే కదా చూడండి, హవల్లీలో మన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నా కూడా దయచేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఒక లైక్ కూడా వేసుకోండి వీడియో నచ్చితే. చాలా కష్టపడి తీస్తున్నాను అబ్బా వీడియోలు అయితే, కానీ వ్యూస్ అయితే రావట్లా చూడట్లే, అది ఎందుకు చూడట్లేదో అర్థం కాలేదు. ఒక్కసారి వీడియోలోకి వెళ్తే గనా చూస్తే గనా కంపల్సరీ చివరి దాకా చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను, ఏమి ఎట్ట ఏమి. అసలు కువైట్ ఎక్స్పోర్ మొత్తం నా మాదిరి అయితే ఎవరు చేయలే. ఏడుచ్చాతను మసరి నైట్ లేస్తాం పోతా అంటాం. ఈ సిగ్నల్ అయిపోయాక తర్వాత మళ్ళీ మనం దాటుకుని వెళ్ళాలా, సిగ్నల్ దాటుకుని కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. చూడండి 2 సిగ్నల్ క్రాస్ చేస్తాం అనమాట, ఓకేనా? అంటే ఎట్లా అంటే ఇక్కడ ఒక సిగ్నల్ దగ్గర లేట్ చేసామంటే ఇంకో సిగ్నల్లో కూడా ఇబ్బంది అయిపోతుంది. మనం ఇక్కడ రైట్ వెళ్ళాలా, ఇక్కడ రైట్ వెళ్ళి ఇది షాపింగ్ మాల్, ఇది సుల్తాన్ సెంటర్ షాపింగ్ మాల్, హవల్లీ పెద్ద షాపింగ్ మాల్ అనమాట. చూడండి సందుల్లో అంతా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. మీకు ఆడ కనిపించేది వచ్చి మినీ స్టేడియం అనమాట, ఫుట్బాల్ స్టేడియం చిన్నది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది. వచ్చేసాము షెడ్ కాడికి కూడా. హవల్లీ ఇంటీరియర్ ఏరియా ఇదంతా ఎలా ఉందో చూడండి,
అంతా అపార్ట్మెంట్స్ అనమాట, అంతా రెంట్ కుంటారు ఇక్కడ, అంతా రెంట్కే ఉంటారు, ఓనర్లు ఎవరు ఇక్కడ ఉండరు అనమాట. అవన్నీ అపార్ట్మెంట్స్ చూడండి. మా కంపెనీ వాళ్ళు ఇక్కడ షెడ్ ఉంటుంది అనమాట, మెకానిక్ షెడ్ ఆ మెకానిక్ షెడ్తో టైప్ పెట్టుకొని మా కంపెనీలో ఉండే బండ్లన్నీ కూడా ఇక్కడికే పంపిస్తారు. బిల్లులు ఉన్నాయి, ఆ బిల్లులు తీసుకోవాలా? బండి అక్కడ పార్క్ చేసేసి ఇదే షెడ్ ఓకేనా? బిల్లులు తీసుకుని బండి ఇక్కడ పార్క్ చేసేసి పోయి బిల్లులు తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడతాను మీతో, ఓకేనా? బిల్లులు అయితే తీసుకుంటేసాను, ఇదే అనమాట బిల్లులన్నీ, ఓకేనా? 1 మంత్కి ఒకసారి పేమెంట్ చేస్తారు మా కంపెనీ వాళ్ళు ఈ మెకానిక్ షెడ్కి, ఓకేనా? అయిపోయింది, ఇట్లయితే వీడియో క్లోజ్ చేసేస్తాను, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, లాంగ్ ఎక్కువ అయిపోతుంది, లాంగ్ ఎక్కువ పెట్టినా చూడటంలే, ఓకేనా? ఓకే బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుగుతామా.